नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत। चाला चित्रं इदि भागवत पुराणं अंटे वैष्णव पुराणं। కృష్ణుడంటే అంటే విష్ణుమూర్తే కదా, ఆయన యొక్క వర్ణన ఇందులో ఉంది. కానీ చిత్రం చూడండి, భాగవత వైష్ణవులు శంకరుని కూడా పూజిస్తారు. వాడికి నిరభ్యంతరం అండి. భాగవత భక్తులకి శివకేశవ భేదము ఉండరాదు, మహాపాపం. పరమాత్మ ఒక్కడే అని వేదం చెబుతుంటే నీకు ఆ భిన్న దృష్టి ఏమిటండి? ఎవడు చెప్పాడు నీకు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటుంటే? నామమే లేదు, రూపమే లేదు, నామరూప వివర్జిత వ్యాపిని వివిధాకార. ఆవిడే అమ్మవారే, అనేక రూపాల్లో పుడుతున్నది. కనుక గమనించాలే, భాగవత వైష్ణవులకు శంకర స్వామి దైవం. వారు అంబికాదేవిని కూడా పూజిస్తారు. ఇదే కాత్యాయని వ్రతం. కాత్యాయని అంటే ఎవరు? లలితాదేవి, పార్వతీదేవి, దుర్గాదేవి. ఎందుకు అలాగా కాత్యాయని దేవిని? ఒకనొక కల్పనలో కత్యయనః అనే ఒక మహర్షి, కత్యయనః ఆయన పేరు. ఆ కత్యయన మహర్షి యొక్క వంశంలో అమ్మవారు జన్మించిందిట. అంచేత అమ్మవారికి ఏం పేరు వచ్చింది? కాత్యాయని, కత్యయన. ఈ కత్యయన అనేటటువంటి నామానికి నిరుక్తం చెప్పారు యాస్కుడు, యాస్క మహర్షి. నియుక్త శాస్త్రం ఉందిగా, నిరుక్తం ఎలా చెప్పారంటే ఆ పేరు ఇలా పుట్టింది. కతి అయనాని సంతి మోక్షస్య, మోక్షం పొందటానికి అయనం అంటే మార్గం, ఎన్ని మార్గములు ఉన్నాయి మోక్షం పొందటానికి అనేటటువంటి దాని మీద ఆయన విచారణ చేస్తాట. కతి అయనాని సంతి మోక్షస్య ఇతి విచారయన్ కత్యయన అది పేరు వచ్చింది. ఆ కాత్యాయని యొక్క వంశంలో అమ్మవారు పుట్టింది కనుక కాత్యాయని. అమ్మవారు ఇక్కడ న్యాయంగా అయితే రాధాదేవిని స్మరించాలి. కృష్ణ కథ కదా ఇది, అలా చెప్పటం లేదండి. దుర్గా పూజ చేశారు, ఎందుకంటే కృష్ణ మంత్ర అధిష్టాత్రి దేవత దుర్గా. మంత్రమేమో కృష్ణ మంత్రం, అధిష్టాత్రి దుర్గా. దుర్గా అంటే రాధ, శక్తి ఒకటే, పేర్లు వేరే వేరే. తాత్పర్యం ఏమిటి? రాధాదేవి యొక్క అనుగ్రహం లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలగదు, కలగదు, కలగదు. అమ్మవారు రికమెండ్ చేయాలి, నను బ్రోవమ్మని చెప్పవే సీతమ్మ తల్లి. పాపం వాపోయాడు త్యాగరాజ స్వామి, జనని జానికమ్మ. ఆ విధంగా కాత్యాయని దేవి యొక్క వ్రతాన్ని చేశారండి. నెల పొడువు ఒక మాసం తెల్లవారుజామున లేస్తారు, ఒకరినొకరు నిద్రలోంచి లేపుకుని యమునా తీరానికి వచ్చేవాళ్ళు నామ సంకీర్తన చేసుకుంటూ. ఆ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలని తీసిన గట్టును పెట్టి దిగంబరంగా స్నానాలు చేసేవాళ్ళు. అమ్మవారిని ధ్యానం. విగ్రహం ఏమిటి అన్నారు, ఏ రోజు విగ్రహం ఆ రోజే. ఇప్పుడు గణపతి పూజ చేస్తాం, అప్పటికప్పుడు తయారైపోతాడు పసుపుతో గణపతి. అలాగే యమునా తీరానికి వచ్చి స్నానాలు అయిన తర్వాత వస్త్రాలు ధరించి అంతా ఇసుకేగా అక్కడ ఆ ఇసుకతోటి ప్రతిమ చేసేవాళ్ళట, అమ్మవారి ప్రతిమ. ఎవరి ప్రతిమ వాళ్ళకి? ఇట్ట 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 అయిపోయాయి గౌరీదేవి. అట్లా నెల రోజులు ఉపాసన చేశారు. మంత్రం ఏమిటి? కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురు
తే నమః. అమ్మా, మేమందరం నీకు నమస్కరిస్తున్నాం. మా మనసులో ఒక కోరిక ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మ మాకు భర్త కావాలి. మే పతిం కురు, ఇది మహామంత్రం. ఎవరైనా పెళ్లి కాని పిల్లలు ఈ శ్లోకం జపం చేసుకోవచ్చు శ్రద్ధగా. రకరకాలైనటువంటి సంబోధనలతో వారన్నారు, మహానుభావ నీకు ఏది అసాధ్యం కాదు కదా. పరమాత్మ ఏది అసాధ్యం అండి? ఏదైనా కర్తుం అకర్తుం అన్యథా కర్తుం సమర్థ. అన్యత పరమాత్మని అనుగ్రహం పొందటానికి కాత్యాయని దేవి వ్రతం చేశారు. అట్లా 30 రోజులు అయిపోయింది. చివరి రోజున పరమాత్మ అనుగ్రహించాలని వచ్చారు. ఆ రోజు పెద్దలక్కడే బయలుదేరి వచ్చారట. వెంట బాలురు కూడా ఉన్నారు, గొల్ల పిల్లలు. వాళ్ళు లేకుండా ఆయన సాధారణంగా ఈ బాల్య లీలలు ఉన్నాయే, బాలకృష్ణ బాల్య లీల, ఆ పిల్లలు లేకుండా ఉండరు. ఎప్పుడు వింటుంటారు, పెద్ద పెద్ద ఎస్కార్ట్. ఆ పిల్లలందరినీ, ఒరే మీరు ఇక్కడే ఉండండి చెప్పేశాడు. చస్తే కథలు అక్కడి నుంచి అనేక పర్యాలు చెప్పుకున్నాం. ఈయన గారు చాలా జాగ్రత్తగా చడి చప్పుడు కాకుండా పిల్లిలాగా ఎక్కడైతే గోపికల యొక్క వస్త్రములు ఉన్నాయో అక్కడికి వచ్చి ఆ బట్టలన్నీ పట్టుకొని ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఏం చెట్టు ఎక్కాడట? నీప వృక్షం, కడిమి కదంబ. ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. స్నానాలు అయిపోయి ఇక పైకి వస్తున్నారు. వస్త్రాలు కనిపించలా. అరే అరే, చీరలేమైనా గాబరా పడ్డారండి. పరమాత్మ కనిపించాడు, తలకాయ ఎత్తితే కనిపించాడు. సిగ్గుపడ్డారు, నీళ్ళలోకి వెళ్ళిపోయారు, వెనక్కి వెళ్ళారు. ఇక్కడ దాకా నీళ్ళలో ఉన్నారు. పరమాత్మతో అంటున్నారు, స్వామి నువ్వు ఇలా చేయొచ్చునా? మీ స్నానాలు చేస్తున్నాం కదా, మగవాళ్ళు రావచ్చా? వచ్చావే పో, ఇంత మమ్మల్ని అల్లరి చేయొచ్చా, ఆరడి పెట్టచ్చునా? మహానుభావ మా వస్త్రాలు మాకి. మామా వలువలు ముట్టకు మామా, కొని పోకు పోకు మన్నింపు తగన్, మా మాన మేల గొనియదో మా మాన సహరణ మేల మానుము కృష్ణ. పోతన గారి తెలుగు పద్యం. పరమాత్మను కోరారు, మహానుభావ మా వస్త్రములు మకి, దేహి వాసాంసి. చాలా వినయంగా ఆర్తితో అడిగారు. భగవంతుడు అన్నాడు, తప్పు చేశారు మీరు అన్నారు. పెద్ద దోషం. ఈ దోషానికి పరిహారం మీరు చేసుకోకపోతే మీ కాత్యాయని వ్రతం మీకు ఫలించదు. 4 రోజుల కష్టం అండి, వ్యర్థమైపోతున్నది. భయం వేసింది వాళ్ళకి. అయినా సరే సిగ్గుపడుతున్నారు బయటికి రావటానికి, పరమాత్మ దగ్గరికి రావటానికి. చాలా గంభీరం అండి వస్త్రాపహరణ. భగవంతుడు మన యొక్క వాంగ్మయంలో ఒక ఇతిహాసం, ఒక మోక్ష గ్రంథం. ఇతిహాసం మహాభారతం, మోక్ష గ్రంథం భాగవతం. ఈ రెండిట్లో 2 వస్త్రాపహరణాలు ఉన్నాయి, కానీ పరస్పర విరుద్ధం 2 కూడా. దేని విలువ దాన్ని? మొదటి వస్త్రాపహరణం మహాభారతం, ద్రౌపది. పరువు తీసే ప్రయత్నం చేశాడు దుర్యోధనుడు దుశ్శాసనుడి ద్వారా. ఆ మహాతల్లి తన వల్ల కాదు, భర్తలు ఉన్నారండి 5 ఇలా కూర్చున్నారంటే మొదులలే, ఇంకెవరు అడ్డంపడేది?
కృష్ణ కృష్ణ మహాయోగిన్ ప్రార్థించింది ఆవిడ. కౌరవైహి పరిభూతాం మాం కిం న జానాసి కేశవ. కౌరవుల మధ్యలోనే ఉన్నా ఈ మహాసాగరంలో మునిగిపోతున్నా నా పరువు తీస్తున్నారు వీరు, మానభంగం చేస్తున్నారు. మహానుభావ నీకు తెలియదా, నన్ను కాపాడు. అప్పుడు పరమాత్మ అండి ఒక చిత్రమైనటువంటి అవతారాన్ని ఎత్తాడట. స్వామివారి అవతారాలు అట్లా విచిత్రంగా ఉంటుంటాయి. ఏమిటి అవతారం అంటే వస్త్ర రూపమైన అవతారం. ఇప్పుడు ద్రౌపదికి ఏం కావాలి, ఒంటిని ఆచ్ఛాదన చేసేటటువంటి వస్త్రం కావాలి. ఆ వస్త్రం లాగేస్తున్నాడు వాడు. పరమాత్మ అక్షయమైనటువంటి వస్త్రం అనుగ్రహించాడు. ఆ దుశ్శాసనుడు చూచాం సినిమాల్లో లాగుతుంటే ఇంకా అక్షయంగా అక్షయంబుగ కాశీ లోపల అన్నట్టుగా ఇక్కడ అక్షయమైపోయింది వస్త్రం. చేతులు నొప్పుంటి కింద కూలబడ్డాడు వాడు. పరమాత్మ అలా కాపాడాడు వస్త్ర రూపంగా. అది ఒక వస్త్రాపహరణ. రెండవది ఇది, ఇక్కడ అక్కడేమో సాక్షాత్తు పరమాత్మే వస్త్రం ఇచ్చాడు, ఇక్కడ తానే ఆ వస్త్రాన్ని లాగేస్తున్నాడు. గ్రహించాలి కంపేర్ అండ్ కాంట్రాస్ట్. ఇక్కడ పోలిక ఏమిటి, తేడా ఏమిటి, అట్లా అర్థించారు. పరమాత్మ అన్నాడు ఎందుకు మీరు సిగ్గుపడుతున్నారు, నేనేమో కొత్తవాడినా, మీతోనే పుట్టాను మీతోనే పెరిగా. రాసలీలకే పరమాత్మకి 7-8 సంవత్సరాల వయసు ఉంది. 7-8 ఏళ్ళు, 7-8 ఏళ్ల పిల్లవాడికి లైంగికమైనటువంటి వాంఛ ఉంటుందా చూస్తున్నాగా లోకంలో. అప్పటి కథ పరమాత్మకి అది వయస్సు. అంచేత జాగ్రత్తగా కథని సమగ్రంగా కొంచెం డీప్గా వెళ్ళాలి, మనకే సమస్యలకి సమాధానాలు దొరికిపోతాయి. పరమాత్మ అంటున్నారు నిజం కూడా అంతే కదండి, నేను లేని నువ్వున్నావా అని అడిగాడు భగవంతుడు. ఓ గోపికలారా, నేను లేకపోతే మీరున్నారా, అంత వేదాంతం అండి. గోపికా వస్త్రాపహరణ లీలంటే దేహం మీద ఉన్నటువంటి ఆసక్తి తొలగిపోవటం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పరమార్థం, దేహాభిమానం. ఆ దేహమే నేను అని అనుకోవటమే దేహాభిమానం. ఈ శరీరమే నేను. ఎప్పుడైతే శరీరం మీద నేను అనే బుద్ధి ఉన్నదో ఈ శరీరానికి ఎవడన్నా ఏమన్నా అన్నా మనం భరించలేము. అరే నన్ను అంత మాట అంటావా, చూడు ఏం చేస్తాను, చంపేస్తాను నేను, రాగద్వేషాలు పుడతాయి. నిజానికి నువ్వు శరీరం అండి, మనం శరీరం. ఒక మాటలో చెప్పింది వేదాంతం, నువ్వు దాన్ని చూస్తున్నావా లేదా. నా దేహాన్ని నేను చూస్తున్నా, నా కళ్ళకు కనిపిస్తున్నది. ఏది నీ చేత చూడబడుతుందో అది నువ్వు కాదు. సింపుల్ వేదాంతం. మన ఎదురుకుండా ఒక చెట్టు ఉంది, చాలా ఉన్నాయి, ఏదైనా ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఈ మైక్ ఉంది, ఈ మైక్ నేనవుతానా. చెట్టు ఉన్నది, చెట్టును నేను చూస్తున్నా, నేను ద్రష్టని, దృశ్యం కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆత్మ దృక్స్వరూపం, దృశ్యం కాదు. అదృశ్య దృశ్యరహిత లలితా సహస్రనామం. అమ్మవారు దృశ్యం కాదు, దృశ్యం లేదు అక్కడ, కేవల దృక్. పరమాత్మ అంటున్నాడు నేనే లేకపోతే మీరు లేరు కదా అన్నాడు. ఏ విధంగా, నేను బంగారాన్ని, నేను స్వర్ణమును, బంగారం లేకపోతే ఆభరణం లేదుగా అన్నాడు. మీరంతా జీవ, జీవస్వరూపాలు, బ్రహ్మే లేకపోతే జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు,
కోట్ల కోట్ల సంఖ్యలో మనం జీవులు ఈ సృష్టిలో ఉంటే తానొక్కడే దేవుడు, మిగతా వాళ్ళంతా జీవాహ, స్వామి ఒక్కడే దేవహ దేవుడు. మీరంతా ప్రతిధ్వనులు, నేను ధ్వనిని, ధ్వని లేక ప్రతిధ్వని లేదు. ఇన్ని రకాలు చెప్పాడు పరమాత్మ, అర్థం కావాలి అర్థం కావాలి. మరొక విధంగా అన్నారు, నేను బింబమును, మీరు ప్రతిబింబాలు. బింబభూతుడు పరమాత్మ, ప్రతిబింబాలు జీవులు. ఈ మాట రాస పంచాధ్యాయిలో కూడా వాడతాం. అంచేత పరమాత్మ అన్నారు, నేను లేనిదే మీరు లేరు, అసలైన మీలో ఏమున్నదో అణువణువు నాకు తెలుసు అన్నాడు. అహం సర్వజ్ఞ. ఇప్పుడు బంగారానికి ఆభరణంలో ఏముందో బంగారానికి తెలియదా? అసలు అదేగా ఆ రూపంగా ఉంది, దాన్ని తెలియకుండా ఎట్ట ఉంటుంది? పరమాత్మ ఎవరండి? సర్వజ్ఞ. అసలు సర్వజ్ఞ అంటం కూడా సాపేక్షికం అన్నారు ఆ మాట, అది వేదాంతం ఒప్పుకోదు. వేదాంతం అంగీకరించేటటువంటి మాట ఏమిటంటే జ్ఞానం, దాన్ని అంగీకరిస్తుంది వేదం. కేవల తెలివి. పరమాత్మ సాక్షాత్తు నేను తెలివిని కదా, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, విజ్ఞానం ఆనందం బ్రహ్మ. జ్ఞానం, జ్ఞానానికి తెలియకుండా ఏదన్నా ఉంటుందా సృష్టిలో? కనుక ఎందుకు మీరు సిగ్గుపడుతున్నారు? మీలో ఏముందో మాకు తెలుసు. అంటే దేహమే నేను అని అనుకోవటం వల్ల వాళ్ళకి ఈ సిగ్గు కలుగుతున్నది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. పరమాత్మ అంటున్నారు, లోపల ఆత్మ ఉన్నది, జీవాత్మ. ఆత్మని కప్పివేసి ఉన్నది శరీరం, దేహం. ఈ దేహం ఒక ఆవరణ. దేహం ఉన్నంత వరకు ఆత్మదర్శనం ఉండదు, అలా వేదాంతం అంటున్నది. దేహము ఎట్లా అయితే మన శరీరాల మీద ఉన్నటువంటి వస్త్రములు మన శరీరాన్ని కప్పి ఉంచుతున్నాయో, పంచలు చీరలు ఉత్తరీయాలు దేహాన్ని కప్పి ఉంచుతున్నాయి కదా, అలాగే ఈ దేహము ఆత్మని కప్పి ఉంచుతున్నది. ఈ వస్త్రం ఎట్లనో ఈ దేహం ఎట్లా, ఆత్మకి దేహం వస్త్రం, ఆచ్ఛాదనం. దేహం ఉన్నంత వరకు ఆత్మదర్శనం లేదు. పరమాత్మ ఆ దేహాత్మ బుద్ధిని తొలగించాలి అని, అనుగ్రహించాలని ఇంత తాపత్రయపడుతున్నాడు. చక్కని ఉదాహరణ, వస్త్రము శరీరాన్ని కప్పినట్లుగా ఈ శరీరము ఆత్మని కప్పుతున్నది. శరీర భ్రాంతి ఉన్నంత వరకు ఆత్మదర్శనం లేదు. అంటే ఒక దీపారాధన చేసి, నిన్న చెప్పుకున్నాం, దీపారాధన చేసి కుండ బోర్లిస్తే ఆ వెలుగు ఎవరికి కనిపిస్తుంది? లోపల ఉన్నది దీపం, బయటికి వెలుగు రావటల్లా, దర్శనం లేదు. అడ్డం ఎవరు అడ్డంగా ఉన్నారు? కుండ అడ్డంగా ఉంది, ఆ కుండే శరీరం. లోపల ఉన్న దీపం ఉన్నది, అది ఆత్మ, కనిపించటల్లా. ఎంతసేపటికి ఈ దేహమే నేను, నువ్వు ఆత్మను, నువ్వు ఆత్మవి, దేహానివి కావు. అంచేత గోపికలారా, మీరు అందరూ మా వద్దకు రండి. అందరూ కలిసి వచ్చినా పర్వాలేదు, మీరు విడివిడిగా ఒక్కొక్కరే వచ్చినా పర్వాలేదు, మీరు నా దగ్గరకు వచ్చి నాకు నమస్కరించండి. మీరు రెండు తప్పులు చేశారు పరమాత్మ. మొదటి తప్పు, కాత్యాయని వ్రత దీక్షలో ఉన్నప్పుడు దిగంబర స్నానము నిషిద్ధము. అసలు రోజువారీ కూడానండి, స్త్రీ కానీ పురుషుడు కానీ దిగంబర స్నానం శాస్త్ర నిషిద్ధం, చేయరాదు. అది మీరు చేశారు, తెలియదు మీకు. ఆ దోషం వల్ల మీకు ఫలం రాదు. రెండవ తప్పు ఏం చేశారు? ఇక ఈయన వదిలిపెట్టడు, ఆయన దగ్గరికి వస్తే కానీ వస్త్రములు ఇవ్వడు. పరమాత్మ పట్టు, ఎలాగైనా వారి మనసులో ఉన్నటువంటి ఆ అజ్ఞానం, అవిద్య,
అది తొలగించాలి.